హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీ అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నోటిఫికేషన్ ఇవ్వడం, దానితో పాటుగా ఆల్మోస్ట్ ఆల్ నామినేషన్ ప్రక్రియ అయితే ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి పూర్తి అయిపోయాయి. మున్సిపాలిటీ కూడా రేపటితో, విత్డ్రాయల్తో అది కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇంకా ఎన్నిక జరగటం మాత్రమే, పోలింగ్ జరగటం మాత్రమే మిగిలి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా, అసలు ఏ విధమైనటువంటి చర్చలు లేకుండా, ఏ విధమైన సంప్రదింపులు లేకుండా ఎన్నికల కమిషన్ హఠాత్తుగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయం ఏమిటంటే, ఒక 6 వారాల పాటు ఈ ప్రక్రియని నిలుపుదల చేస్తున్నట్టు, 6 వారాల తరువాత ఈ ప్రక్రియ మళ్ళా కొనసాగుతుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని హఠాత్తుగా ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనికి కారణం ఏమిటి అంటే, దేశవ్యాపితంగా, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి కరోనా వ్యాధి వ్యాపింపబడుతుంది దీని వలన అనేటువంటి ఒక కారణం చేత, దీన్ని రద్దు చేస్తూ, దీన్ని వాయిదా వేస్తూ, ప్రక్రియను ఆపుతూ ఆయన ప్రకటన చేశారు. సరే, ఇది ఇంత ప్రమాదకరమైంది అయితే పోలింగ్ జరిగేటప్పుడు ఈ వ్యాధి సోకి చాలామంది ఇబ్బంది పడతారు, పెద్ద కెలామిటీ వస్తుంది అని అనుకుంటే రద్దు చేయటమో, పోస్ట్పోన్ చేయటమో తప్పేమి కాదు. చూడంగానే ఏమో వ్యాధి అంత ప్రమాదకరమైందేమోననేటువంటి భావన మాకు కలిగింది. తరువాత దాన్ని తరచి చూసినప్పుడు, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా వివరంగా కరోనా వ్యాధి గురించి మాట్లాడారు, ఆ వైరస్ గురించి కూడా. మా రాష్ట్రంలో దాని పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కేవలం ఓన్లీ 1%. సరే, ఇది ఆలోచన చేసిన తర్వాత మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే, మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని కూడా గుర్తు చేయాలి. చాలా సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పెద్ద ప్రజానాయకుడు ఏం కాదు. ఆయన ఒక మ్యానిపులేటర్. మ్యానిపులేటర్ అంటే రాజ్యాంగ వ్యవస్థల్లోనూ, వ్యవస్థల్లోనూ తన సొంత మనుషుల్ని చొప్పింపచేసి వారికి హోదాలు కలిగించి, సొంత మనుషులనండి, సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి మనుషులనండి, వారిని దానిలో చొప్పించి, దానిలో స్థిరపరచి, ఆయనకి కావాల్సినప్పుడు వారిని వాడుకొని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేసేటటువంటి కార్యక్రమం, రాజకీయ శత్రువుల్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి లక్షణం, ఆ స్వభావం చంద్రబాబు గారి నైజం. ఇది జగమెరిగిన సత్యం. అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, ఇవాళ కొత్తగా చెబుతున్నటువంటి అంశం కాదు. అదేవిధంగా మనం చూసాం, మనం ఏపీ కౌన్సిల్లో షరీఫ్ గారిని కూడా కౌన్సిల్ ఏ విధంగా, ఆ వ్యవస్థలో, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి షరీఫ్ గారిని శాసనమండలికి వెళ్లి గ్యాలరీలో కూర్చొని ఏ విధంగా ప్రభావితం చేసి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించి ఒక అప్రజాస్వామికమైన నిర్ణయాన్ని, రూలింగ్ రూల్స్కు వ్యతిరేకమైన నిర్ణయాన్ని చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం. ఎస్, ఇవాళ కూడా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు, వీరు మాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఈయన గుంటూరు జిల్లా వాసి, దుగ్గిరాల సమీపంలో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆయన ఐఏఎస్, వివిధ పదవులు చేశారు చౌదరి గారు.
రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2016లో, అయ్యా చౌదరి గారు మీరు రిటైర్ అయ్యారు, రిటైర్ అయ్యి ఖాళీగా ఉండడానికి వీల్లేదు, మన స్టేట్ ఎన్నికల కమిషన్కు ఉంటే బాగుంటుందని రికమెండేషన్ చేసి సిఫారసు చేసి పాపం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారిని ఆ సీట్లో కూర్చోబెట్టారు, ఆ వ్యవస్థకు ఆధిపత్యం చేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో వారు ఆశించిన ఫలితాలు వారికి దక్కడం లేదు, దక్కే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 175 స్థానాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలకు వెళుతున్నప్పుడు, స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యోధులైనటువంటి నాయకులు, ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నవారు తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ కూడా అటునుంచి మారుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అంతరించిపోతుంది అనేటువంటి ఒక భావన జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు, ఇది వాస్తవం. మేమేదో బెదిరిస్తున్నాము, దౌర్జన్యం చేస్తున్నాము, రవిడీతం చేస్తున్నాము అనేది వాస్తవం కాదు. అయితే ఎక్కడన్నా చెదురుమరుగు సంఘటనలు జరగలేదు అంటే జరగాయి, కానీ నిర్వీర్యమైపోయి ఉన్నది తెలుగుదేశం పార్టీ యొక్క కేడర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంకా 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. మనం పోటీ చేయటం అనవసరం అనేటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కేడర్ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కేడర్ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల యునానిమస్ అవుతున్నాయి, ఇదేమీ కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారికి యునానిమస్గా చాలా చోట్ల సీట్లు వచ్చాయి, దానికన్నా ఎక్కువ మాకు వస్తున్నాయి. ఇవాళ సంఘటన జరిగాయి, ఈ సంఘటన జరిగాయి అంటే ఎక్కడ జరిగాయి? కొన్ని చోట్ల జరిగాయి. నేనేమంటానంటే ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మేము వాయిదా వేశామని చెబుతూనే, ఇందా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, దీని మీద మేము స్పెషల్గా చూస్తున్నామని చూడండి, తప్పలేదు. ఎన్నికల కమిషన్ చూడవలసిందే, మాచర్లో జరిగిన సంఘటనల మీద చూడవలసిందే, స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడైనా ఉంటే వాటిని పరిశీలించవలసిందే. కంట్లో నలుసుబడిందని కన్ను పీకేసుకుంటారా? ఆ కారణం చేత చేస్తే ఇది కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు, ఇది క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా పడింది, ఇది వాస్తవం. మీ ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవడం కోసం ఒక వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు ఆ పార్టీని కాపాడాలని తాపత్రయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి పేరుగా యాక్ట్ చేయాలి, కుట్రపూరితంగా యాక్ట్ చేయకూడదు. మీరు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు అంటున్నారంటే, మీరు చెప్పారు, చాలామంది నాకు విజ్ఞప్తి చేశారు కరోనా వ్యాధి భయంకరంగా ఉంది. ఏ మీరు అనుకుంటే సరిపోయిందా? మీరు ఎవరితో సంప్రదించారు? ఒక ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని సంప్రదించవలసినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతున్న కరోనా వ్యాధి వైరస్ వల్ల ఏం జరుగుతున్నది, ఏమిటి ఉన్న పరిస్థితులు ఏమిటని మీరు వీక్షించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? సమీక్ష చేయాలా లేదా? సమీక్ష చేయలేదు. మీ స్టాఫ్కి తెలియదు, మీ సెక్రటరీకి తెలియదు. రహస్యంగా డాక్యుమెంట్ తయారు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందో ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. మేము ఇక్కడ బాధపడుతుంది ఏంటంటే, ఎన్నికలు 6 వారాలు వాయిదా పడితే ఏం ప్రమాదమే లేదు, మళ్ళా మేమే గెలుస్తాం, రాసుకోండి. ఎన్నిసార్లు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఘన విజయం సాధిస్తుంది, 90% గెలుస్తాం. ఇది గ్రౌండ్ సిచ్యుయేషన్. మేము బాధపడుతుంది ఏంటంటే, March 31 లోపల ఎన్నికలు నిర్వహించకపోయినట్లయితే 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి 5,800 కోట్ల రూపాయలు ఇవాళ మాకు రాకుండా పోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి. 5,800 రూపాయలు ఇవాళ రావాలి అంటే
చిన్న విషయం కాదే. ఇవాళ ఉన్న మన ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా చేసి ఖజానా వెళ్లిపోయాడు. 5,800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బును రాబట్టుకోవడం కోసం సాధ్యమైన తొందరగా ఎన్నికట్టాలనే తాపత్రయంతో మేము ముందుకు వెళ్తుంటే ఈ ఎన్నికలు జరగడానికి వీల్లేదు. జరిగితే 5,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాడు. నెరవేర్చుకుంటే మళ్ళా ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి దుగ్ధదప్ప ఏమైనా ఉందా? దాన్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు వ్యవహరిస్తే ఇది దారుణమా కాదా అని అడుగుతా ఉన్నా. వ్యవస్థలో మీరుంటే ఆ వ్యవస్థ నిష్పక్షపాతంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన, మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో మీరు నిర్ణయాలు. అదేమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి నాకు సంబంధం లేదని మీరు చెప్తే చెప్పండొచ్చు, కానీ యువర్ ఆన్సర్బుల్, ఈ ప్రజలకు ఆన్సర్బుల్ అని చెబుతాను. 5,800 కోట్ల రూపాయలు రాకోకుండా చేసేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉన్నది ఈ రాష్ట్రంలో. ఆ కుట్రకు అధిపతి చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ వారికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇవాళ అంతేకాదు 25 లక్షల మందికి పేద ప్రజానీకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి పేద ప్రజానీకానికి గైడ్ లైన్స్ ప్రకారం 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నాడికి నిర్ణయించి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఆల్రెడీ సైట్ ఐడెంటిఫై చేశారు, లెవలింగ్ చేశారు, ప్లాటింగ్ చేశారు, బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేశారు. ఇవ్వడానికి వీల్లేదంటాడు ఈ పెద్ద మనిషి. ఎన్నికల కమిషన్ ఏముంది మీకు అధికారం? ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అని ఎన్నికల కమిషన్ అడ్డుకునేటటువంటి పద్ధతే లేదు. ఇది కోడ్లో ఉన్నటువంటి అంశం, మీకు గుర్తునే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు ఎప్పుడు మారాయండి చెప్పండి? ఖచ్చితంగా ఎన్నికల్లో మారే. ఎందుకు మారే? ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఈ అప్పుడు అవి వర్తించినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారికి ఇది ఇప్పుడు ఎందుకు గుర్తురాలేదు అంటే పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు. అదేవిధంగా 5,800 కోట్లు రావడానికి వీల్లేదు. పైగా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నికల ప్రక్రియని నిలిపివేసి 6 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. 6 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారో తీసుకోరో, అప్పుడు ఈ కేసు కాక మరొక కేసు తగిలితే ఇంకా ప్రమాదమని కరోనా వ్యాధి ఉందని చెప్పేసి మళ్ళా వాయిదా వేసే ప్రయత్నం చేస్తారంటే ఈ పూర్తి కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అంటే పరిపాలన మీ చేతిలో ఉంటుంది, అధికారం మీ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఇండైరెక్ట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారే పరిపాలిస్తారు, ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు ఈ 2 మాసాలు లేదా 3 మాసాలు. ఇది కుట్ర కాదా? ఇది చాలా దారుణమైన అంశం. ఇది వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని దగ్గర చేసుకుని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని చూస్తూ సహిస్తూ ఉండటం ప్రజాస్వామ్యంలో ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఇంకా చెప్తున్నారు అక్కడ గొడవలు జరిగినాయి, ఇక్కడ గొడవలు జరిగినాయి, దాన్ని మేము పరిశీలిస్తాం, పరిశీలించడం తప్పులేదు. నేను అడుగుతా ఉన్నా, నేను బాధితుణ్ణి. పోయిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో, ముప్పాళ్ళ మండలంలో ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ మెంబర్లు మాకు ఎన్నిక, ఎక్కువ మంది ఎన్నికయ్యారు. వారందరినీ ఎన్నికకు తీసుకువెళ్తుంటే జరిగిన ఘోరం ఏంటండి? కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో, వాళ్ళ అబ్బాయి నాయకత్వంలో పోలీసులు అండదండలతో మేము వెళుతున్నటువంటి కారులు పగలగొట్టి, వ్యాన్లు పగలగొట్టి ఎంపీటీసీ మెంబర్లను మా దగ్గర నుంచి లాక్కుపోయారే. ఏ ఆ సంఘటనలు జరగలేదు ఆ రోజున? ఆ రోజున ఎన్నికల కమిషన్ మేము రికమెండ్ చేశామే, కనీసం ఆ స్పెసిఫిక్ కేసును కూడా పరిశీలించలేదు. ఇలాంటివి చెదురుమదురుగా జరుగుతున్నాయి, జరిగాయి. యూ హ్యావ్ టేక్ ఏ యాక్షన్ ఆన్ దాట్. దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. విచారించండి, అందరినీ సంప్రదించండి. అంటే తెలుగుదేశానికి అనుకూలంగా లేనటువంటి ఆఫీసర్ని బదిలీ చేసేయమని ఈయన ఆర్డర్ వేస్తారు. ఎప్పుడు దాకా బదిలీ చేయాలి? 2 మాసాలు ఆయన చేతిలోనే ఉండాలి. సంఘటనలు జరిగితే ఆ సంఘటనల మీద స్పెసిఫిక్ గా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఏ ఎన్నికల కమిషన్కైనా ఉంటుంది. అది చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ఆఫీసర్లు అయితే ఉంటుంది.
చెత్తశుద్ధిగా పరిపాలన చేసేటువంటి ఆలోచన చేసే వాళ్ళకు ఉండదు. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పోయిందని బాధపడుతున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత నాకు అధికారాన్ని అప్పచెప్పారు, ఆయన రుణం నేను ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ 2 మాసాలు అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇది మేము భావిస్తున్నాం. దీన్ని తక్షణమే ఆయన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను.